శశి గారు రెడీయా? మీరు బ్రోకలీ బటానీ కర్రీ కదా. ఓకే అండి, మరి బ్రోకలీ బటానీ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బ్రోకలీ బటానీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బ్రోకలీ 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు, చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామండి శశి గారు. కొద్దిగా నూనె, కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయలు, కొద్ది పచ్చిమిరపకాయలు. మీకు అసలు ఎప్పుడైనా వంట చేసే ఛాన్స్ వచ్చిందండి? లేదండి, అప్పుడు ఎప్పుడైనా ఎవరు లేనప్పుడు, ఎవరైనా లేరు అంటే కొద్ది బయటకు వెళ్ళినప్పుడు ఏదో ఉండాలంటే అలా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎందుకంటే మీ ఇంట్లో ఆల్రెడీ మీరు లాస్ట్ కాబట్టి మీ మదర్ వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, కరివేపాకు, కరివేపాకు కొద్ది వేగదా గురించి. ఓకే, కొంచెం ఎప్పుడైనా అవసరం వస్తుందేమో అని కాస్త అలా నేర్చుకున్నారా? అంతే. బ్రోకలీ ముందు బాయిల్ చేసి పెట్టాను. ఓకే, ఫస్ట్ బటానీ, సో ఇవి కూడా ముందు ఉడికించి ముందు ఉడికించి పెట్టి. ఓకే, ఈ రెసిపీ అది బాగుంది, మా షో కోసం నేర్చుకున్నారా ఏంటి? అప్పుడప్పుడు చేస్తుండే, మా మమ్మీ చేస్తుండే. ఓకే ఓకే, బ్రోకలీ ఉంటుంది, బ్రోకలీ కూడా హెల్దీ, మంచి అప్పుడప్పుడు తింటూ ఉంటే బాగుంటుంది ఆరోగ్యానికి. కొద్దిగా ఉప్పు, ఇది ఏదో అలా చేసుకుంటే స్నాక్ లో కూడా తినేయొచ్చేమో కదా, కొంచెం కారం అది తక్కువ వేసుకుంటే. కొద్దిగా కారం. ఓకే, మీ అందరిది జాయింట్ బిజినెస్ అండి లేకపోతే ఎవరిది వాళ్ళు సపరేట్? జాయింట్ బిజినెస్. జాయింట్ బిజినెస్, సో అందరూ బ్రదర్ నేను ఉంటాము. ఓకే ఓకే, కొద్దిగా పసుపు. ఎప్పుడైనా ఏమైనా వండి పెట్టారా మీ హస్బెండ్ మీకు? ఇప్పుడు దాకా ఛాన్స్ రాలేదా? వచ్చింది. వచ్చిందా? ఏం చేసి పెట్టారు? పుదీనా రైస్. పుదీనా రైస్, ఓ అంటే ఎందుకు వచ్చింది ఆ ఛాన్స్? ఇంట్లో ఎవరు లేనా? ఇంట్లో ఎవరు లేనా? అప్పుడు మీకు వంట రాదా ఇంకా? అప్పటికి వచ్చు. ఓ, కొద్దిగా డిఫరెంట్ గా ఉండాలని ఆయన చేశారనమాట. వెరీ గుడ్. కొద్దిగా సో టమాటో కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో మనకు కొంచెం. వీళ్ళు కావాలనుకుంటే కొంచెం వాటర్, వాటరా వేయనా కొద్ది. సో ఇద్దరు అనుకుని వచ్చారా ఏంటి గ్రీన్ కలర్ లోనే మనం వంట చేయాలని? లేదు, ప్రస్తుత అమ్మా వైఫ్ కి కొద్దిగా గ్రీన్ కలర్ అంటే ఇష్టం. గ్రీన్ కలర్ అంటే ఇష్టమా? మరి గ్రీన్ సారీ ఎందుకు కట్టుకోలేదు మీరు? దాంట్లో కాస్త గ్రీన్ ఉంది, అడ్జస్ట్ అయిపోదాం. లాస్ట్ లో కొద్దిగా టమాటో. ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే, వేసి కొద్దిగా వేడి దాకా. చపాతి లాంటి వాటిలకు బాగుంటుంది, కాసేపు మూత పెట్టి మాకు ఇచ్చేద్దాం. కొద్దిసేపు. సో సాల్ట్ అది ఇందాక వేశారు కదా, సరిపోతుంది కదా. సో ఇది కొంచెం గ్రేవీగా కావాలంటే గ్రేవీలా చేసుకోవచ్చు, డ్రైగా కావాలంటే కొంచెం డ్రైగా చేసుకోవచ్చు. సో వంట మీద మీకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అవగాహన ఉందన్నమాట. కొద్ది కొద్దిగా ఎప్పుడైనా ఖాళీ టైం దొరికితే ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైం దొరికితే మేము మా అమ్మ బయటకు వెళ్తాం, ఎప్పుడన్నా ఎవరైనా లేనప్పుడు ఏదైనా స్పెషల్ చేసుకున్నా అంటే ఉన్న వాళ్ళందరం కలుసుకొని చేస్తారు అన్నమాట. ఓ, ఎప్పుడైనా పాపం ఆడవాళ్ళందరికీ సెలవిచ్చి మగవాళ్ళు వంట చేసే సందర్భాలు వస్తాయా? లేదా మొత్తం వాళ్ళు లేకపోతే కష్టమే కదా వంట మేనేజ్ చేయడం, క్వాంటిటీస్ అవి సరిగ్గా తెలియవు కదా. కొద్దిగా ఒకసారి మళ్ళీ రెడీ. సర్వ్ చేసుకో. కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకొని రెడీ. ఓకే నైస్. ఓకే అండి, మరి బ్రోకలీ బటానీ కర్రీ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బ్రోకలీ బటానీ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పచ్చి బఠానీలు, ఉడికించిన బ్రోకలీ, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి టొమాటో వేసి జీలకర్ర పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బ్రోకలీ బటానీ కర్రీ రెడీ. ఓకే అండి, మరి బ్రోకలీ బటానీ కర్రీ తయారీ విధానం చూసారు కదా. రాజు గారు మంచి సింపుల్ అండ్ టేస్టీ, హెల్దీ
మన షోకి వస్తున్నప్పుడు ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు కొంచెం ఎక్కువ థింక్ చేసి డిఫరెంట్ వంటలు తీసుకొస్తున్నారు. అసలు అంటే వాళ్ళకి మంచి కాంపిటీషన్ గా ఉండాలని ఆలోచన చేసుకుని రోటీ లేదా రైస్ రెండు బాగా సూట్ అవుతున్నాయి. బ్రోకలీ కూడా మంచి సాఫ్ట్ గా బాగా ఉడికింది. బటానీ ఆబ్వియస్లీ మనకి చాలా కమ్మకమ్మ టేస్ట్ బాగుంటుంది. అంటే ఇలాంటి వాటిలోకి బాగుందండి, చాలా సింపుల్ గా చేసినా చాలా టేస్టీగా ఉంది. సో ఎలా ఉంది మీ వారి వంట? బాగుంది. బాగుంది. మీది బాగుందా? ఎందుకు బాగుందా? మా వారిది బాగుంది. మీ వారిది బాగుందా? మీకేం నచ్చిందండి? రెండు రెండు బాగున్నాయా? ఎందుకు వచ్చిన గొడవ? సేఫ్ సైడ్ గా రెండు అది బెటర్. అది సో రాజు గారు మీరు చెప్పండి. రెండు బాగున్నాయి అంటే ఇద్దరు కూడా బాగా చేశారు. బ్రోకోలీ ఇది సింపుల్ గా చేసుకున్నా, జస్ట్ లైట్ కొంచెం టమాటాలు యాడ్ చేసేసి సో వేసుకున్న జీలకర్ర పొడి ఆ వాటితో ఆ టేస్ట్ అనేది బాగా వచ్చింది కాంబినేషన్ లో. ఆ పులుసు చెప్పనక్కర్లేదు, మంచి టేస్టీగా వచ్చింది.